చర్చించేదేలేనా కట్టిసికాలుగా కలిసాం ముఖ్యమంత్రి గారిని ఒక గౌరవప్రదంగా కలిసాం కట్టిసిగా ఆ తర్వాత మరి విక్రమ్ బాబు గౌతమ్కి వరుసగా మరి మా రెండో అబ్బాయి విక్రమ్ బాబుని ముందుగానే ఇన్ఫామ్ చేశాం ముఖ్యమంత్రి గారికి దాదాపు 2 వారాల క్రితమే అది సరే కాన్ఫరెన్స్కి వెళ్ళే ముందు ముఖ్యమంత్రి గారిని కలిసి వారితో చర్చించి వారి ఆశీర్వాదాలు తీసుకొని బయలుదేరాలనే ఉద్దేశంతో రావడం జరిగింది ఫస్ట్ టైం కాబట్టి నేను కూడా వచ్చాను ముఖ్యమంత్రి గారికి కలుద్దాం నేను కూడా అని చెప్పి వారిని కలిసాం చాలా వి హ్యాడ్ ఏ వెరీ ప్లెజెంట్రీ ప్లెజెంట్ అన్నీ చాలా గొప్ప మంచిగా మాట్లాడుకున్నాం రాబోయే పరిణామాలు భవిష్యత్తు ఎట్లా ఉండాలి ఏమిటి అనేది కూడా అన్నీ మాట్లాడడం జరిగింది అన్నీ చక్కగా చక్కటి వాతావరణంలో సంభాషించాము అన్నీ మంచిగా ఉన్నాయి అది అంటే ఎవరు పెడతారో ఎట్లా పెడతారో మనకు తెలియదు కదా వాళ్ళ వాళ్ళ ఇష్టాలు అయ్యి అది వాళ్ళ ఇష్టం మీద షెడ్యూల్ వచ్చిన తర్వాత తేలుతుంది ఏ పార్టీ అభిప్రాయం ఏ విధంగా ఉందో మరి మన ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు చెందవచ్చు కూడా చూద్దాం భవిష్యత్తును ఇప్పుడే మనం అంచనా వేయడం కాదు అవి ఇంకా కొద్ది రోజుల్లో తెలుస్తాయేమో బహుశా షెడ్యూల్ రావడంతోనే మనకు విషయాలన్నీ బయటకు వస్తాయి విక్రమ్ ఇప్పుడు అందుకనే ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత కాన్ఫరెన్స్కి వెళ్ళాలనే ఉద్దేశంతో రావడం జరిగింది ఇంకా బహుశా త్వరలోనే కాన్ఫరెన్స్కి వెళ్ళడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ కరెక్టే మీరు చెప్పినట్టే బిజినెస్లో ఉన్నాను కొంచెం రాజకీయాలుగా దూరంగా ఉన్నాను మా అన్నగారు మెయిన్గా రాజకీయాల్లో ఉన్నారు సో ఈ ఘటన తర్వాత ఈ మా అన్నగారి కోరికలు కానీ కొంచెం ముందుకు తీసుకుపోవాలని చెప్పి రాజకీయాల్లో దిగాను సో టైం పడుతుంది కానీ నానున్నారు మా సీఎం గారు కూడా ఫుల్ హామీ ఇచ్చి దీంట్లో పూర్తిగా సహాయం ఉంటుందని చెప్పి రామని చెప్పారు.